కరీంనగర్ జిల్లాలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి మోయతుమ్మద వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది వాగు నుంచి అరవై వేల క్యూసెక్ల నీరు లోయర్ మానేరు డ్యాం లో కలుస్తోంది మోయతుమ్మద వాగు పరిసర ప్రాంతాల ప్రజలు చేపల వేటకు వెళ్లొద్దని జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి డ్యాములు వాగులు చెరువులన్నీ పొంగి పొర్లుతున్నాయి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఉన్న మిడ్ మానేరు లోయర్ మానేరు డ్యాములన్నీ జలకలను సంతరించుకున్నాయి ప్రస్తుతం లోయర్ మానేరు డ్యామ్ పద్నాలుగు గేట్లను ఎత్తి దాదాపు అరవై వేల క్యూసెక్ల నీటిని కిందికి వదులుతున్నారు ఆ లోయర్ మానేరు డ్యాంకి ప్రస్తుతం మనం చూస్తున్న మోయ తుమ్మిద వాగు నుంచి ఆ వరద భారీగా వచ్చి చేరుతోంది అరవై వేల క్యూసెక్ల వరద ఈ మోయ ఒక్క మోయ తుమ్మిద వాగు నుంచే వచ్చి లోయర్ మానేరు డ్యామ్లో కలుస్తోంది సో ప్రస్తుతం ఆ లోయర్ మానేరు డ్యామ్ అత్యంత ప్రమాదకరంగా అత్యంత ఉధృతంగా ప్రవహిస్తోంది ఇక్కడికి మత్స్యకారులు ఎవరు చేపల వేటకు వెళ్ళొద్దని అధికారులు సూచిస్తున్నారు సో ప్రస్తుతం మనం విజువల్స్ లో చూడొచ్చు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు ఈ మోయతు మీద వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది దాదాపు ఒక్క వాగే అరవై వేల క్యూసెక్కుల నీటిని ఆ లోయర్ మానేరు డ్యాంలో కలిపేస్తోందంటే మనం పరిస్థితి అర్థం చేసుకోవచ్చు గడిచిన పదహారు సంవత్సరాల్లో ఆ ఈ మోయ వాగు ఇది రెండోసారి ఇలా ఉధృతంగా ప్రవహించటమని అధికారులు చెప్తున్నారు గత ఏడాది కూడా ఇదే స్థాయిలో ఆ మోయ వాగు ఉధృతిని కొనసాగించింది మరోవైపు గతం కంటే ఎక్కువగా ఈసారి మరో పదివేల క్యూసెక్కుల నీటికి ఎక్కువగా ప్రవహిస్తోంది ప్రస్తుతం మొయెత్తు మీద వాగు పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరినీ రైతులను అధికారులు అలర్ట్ చేశారు ఎవరు కూడా వాగు దగ్గరికి వెళ్ళొద్దని సూచించారు సో ఈ వాగు ప్రవహిస్తున్న పరిసర ప్రాంతాలు గ్రామాలన్నీ కూడా ఆ కొంత ఇబ్బందికరమైన పరిస్థితి అయితే ఉంది ఓవరాల్గా ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా భారీగా వర్షాలు కురుస్తున్నాయి ప్రస్తుతం అయితే లోయర్ మానేరు డ్యామ్ గేట్లను మాత్రమే ఎత్తారు సో వరద మరింత పెరిగితే అటు మిడ్ మానేరు డ్యాం గేట్లను కూడా ఓపెన్ చేసే అవకాశం ఉంది మిడ్ మానేరు నుంచి వరద నేరుగా మళ్ళీ లోయర్ మానేరు డ్యాంకే వస్తుంది కాబట్టి లోయర్ మానేరు డ్యామ్ అన్ని గేట్లను ఎత్తే అవకాశం కనిపిస్తోంది ఇటు మోయెత్తు మీద వాగు అటు మిడ్ మానేరు నుంచి ఎక్కువ స్థాయిలో వరద వస్తే లోయర్ మానేరు డ్యాంకి సంబంధించి అన్ని గేట్లను ఎత్తి వాటర్ని దిగువకు విడుదల చేయబోతున్నారు అటు డ్యాముల పరిసర ప్రాంతాలతో పాటు చెరువులు కుంటల దగ్గర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు ముఖ్యంగా మత్స్యకారులు చేపల వేటకు వెళ్ళొద్దని నదీ తీరాల దగ్గర జా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు ఏదైనా అనుకోని ప్రమాదం జరిగితే మళ్ళీ ఇబ్బంది ఉంటుంది కాబట్టి మత్స్యకారులు రెండు రోజులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు మరో రెండు రోజుల పాటు వర్షాలు ఇలాగే కొనసాగే అవకాశం ఉంది కాబట్టి మరింత ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు సో ఓవరాల్గా ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షాల పట్ల అధికారులు ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తున్నారు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నారు వీడియో జర్నలిస్ట్ సంపత్ తో శ్రీనివాస్ హెబిఎన్ ఆంధ్రజ్యోతి మోయ తుమ్మెద వాగు నుంచి